సార్ నమస్తే సార్ గిరిబాబు గారు నమస్తే అండి గిరిబాబు గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా లేదంటే మన దేశంలో చూసినా అంటే రిచెస్ట్ పర్సన్స్ అనగానే మన ఇండియాలో మనకు గుర్తుకొచ్చేది ముఖేష్ అంబానీ తర్వాత అది అని అంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే జెఫ్ బెజోస్ కానీ ఎలన్ మస్క్ సో వీళ్ళని గురించి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం అంటే రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ వీళ్ళు ఉంటారు మనం కూడా వీళ్ళలాగా ఆలోచించాలి వీళ్ళలాగా నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్ మీద ఆలోచిస్తాం కదా అంటే ఇంతవరకు బాగానే ఉంది సో వీళ్ళంతా కూడా అంటే స్టాక్ మార్కెట్ పరంగా బాగా వృద్ధిలోకి వచ్చి పైకి వచ్చారు బట్ కామన్ మ్యాన్ విషయానికి వచ్చేప్పటికీ ఒక స్టాక్ మార్కెట్ అనగానే ఒక ఫ్రాడు ఒక చీటింగు ఒక ఫేకు ఇట్లా రకరకాల నెగిటివ్ పర్సెప్షన్స్ నెగిటివ్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోతుంది కదా సో ఎందుకంటారు అంటే అంటే వాళ్ళేమో ఏమో బిలియన్స్గా మారిపోయారు బట్ లోకల్గా మనమేమో ఇంకా దాని గురించి ఒక నెగిటివ్ ట్రెండ్లోనే ఆలోచిస్తున్నాం సో ఎందుకంటారు సో మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలంటారు యా చాలా మంచి ప్రశ్నిస్తారండి ప్రపంచం మొత్తం ఎవ్రీ డికేడ్ బై డికేడ్ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే టెస్ట్ మ్యాచెస్ ఆ రోజులు ఆడేవాళ్ళు దాన్ని ఐదు రోజులకు వచ్చాయి అక్కడ నుంచి వన్ డే మ్యాచెస్ ఇప్పుడు వన్ డేస్ టెస్ట్లు పోయాయి అంతా టీ ట్వంటీ ఫాస్ట్ అయిపోయింది సో ఈ ఫాస్ట్ అనేది ఒక చేంజ్ ఎప్పుడు ఒకటే ఒకటి కాన్సెంట్ ఉంటుంది ఏంటి చేంజ్ సో మన ఆలోచన విధానం కూడా చేంజ్ అయితే ఈ చేంజ్ అనే దాని గురించి మాట్లాడితే నెక్స్ట్ వచ్చేపప్పటికి ఒక కామన్ మ్యాన్ తను కూడా ఒక సంపద కలిగిన వ్యక్తిగా ఒక ధనవంతుడిగా మారాలి అంటే సేవింగ్సా ఇన్వెస్ట్మెంట్సా సేవింగ్స్లో సేవింగ్స్ బ్యాంక్లో సేవింగ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ధనవంతులు కారు ఇన్వెస్ట్ చేస్తే అవుతారు మరి ఎక్కడ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ గుర్తొచ్చేది ఈ మారుతున్న కాలక్రమంలో ఫస్ట్ గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ స్టాక్ మార్కెట్కి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే ఫస్ట్ ఇండియా రిచెస్ పర్సన్ ఎవరు ముఖేష్ అంబానీ తర్వాత అదాని తర్వాత ప్రపంచంలో తీసుకుంటే ఎలాన్ మస్క్ బోజెస్ వీళ్ళందరినీ గమనించండి వీళ్ళంతా ఒక కంపెనీని సృష్టించి ఆ కంపెనీ ఎదుగుదలకు పాటుపడి ఆ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి ఆ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పెంచడం వల్ల వాళ్ళు రిచ్ అయ్యారు ట్రేడింగ్ చేసి కాదు ఇక్కడ కామన్ మ్యాన్కి వచ్చేప్పటికీ ఒక చాలా పెద్ద అపనమ్మకం ఒక ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనగానే ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ స్టాక్ మార్కెట్ అనగానే నష్టపోతారు స్టాక్ మార్కెట్ టీవీలో వస్తుంది కుప్పగూలిన స్టాక్ మార్కెట్ షేక్ మార్కెట్ పడిపోయింది పది లక్షల కోట్ల సంపద ఆవిరి ఇవన్నీ చూసి అరే మార్కెట్లో పెడితే పోతాయి మార్కెట్లో పెడితే నష్టపోతారు మార్కెట్ అంటే నష్టం ఇదే నెగిటివ్ థాట్ తప్ప అదే స్టాక్ మార్కెట్ అపర కుబేరులను కూడా చేసింది చూడండి ఒకవైపు ఏమో స్టాక్ మార్కెట్ ద్వారానే కంపెనీస్ ద్వారానే వాళ్ళంతా రిచ్ అయ్యారు అట్ ద సేమ్ టైం మనము అక్కడికి వెళ్ళడానికి భయపడుతున్నాం మరి ఈ అంతరాన్ని ఎలా చేరపాలి ఏం చేయాలి మనం కూడా అలా చేయాలంటే దానికి కొన్ని రకాల టిప్స్ చెప్తాను నేను ఇప్పుడు నార్మల్గా మనము ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తే నేను సాటిస్ఫై అవుతా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే నా ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్ ఇస్తుంది దీనికి ఒక కులమానం ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఇన్ఫ్లేషన్ బీటెడ్ రిటర్న్స్ అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అది ఫస్ట్ థమ్ రూల్ పక్కన పెట్టండి సపోజ్ నా దగ్గర ఒక లక్ష ఉన్నాయి తీసుకెళ్ళి నేను ఒక సేవింగ్స్ బ్యాంక్ ఎస్బీఐ అనుకోండి సేఫెస్ట్ బ్యాంక్ అందులో డిపాజిట్ చేశాను ఎంత ఉంటుంది రఫ్గా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ సిక్స్ పర్సెంట్ లేదు నాకు సరిపోదు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేటు నేనేం చేస్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తీసుకెళ్ళి ఒకరికి అప్పిస్తా లక్ష రూపాయలు వాడు ఒక వడ్డీ వడ్డీ అనుకోండి రెండు పర వడ్డీ ఇస్తాడు రెండు పురు వడ్డీ అంటే ఎంత సంవత్సరానికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ కానీ ఎంత రిస్క్ అది వాడు వడ్డీ ఇవ్వడం దేవుడెరుగు మన అసలుకే మోసం వస్తుంది తీసుకునేప్పుడేమో అయ్యా మీరు దేవుడు అంటారు ఇచ్చే నా డబ్బులు ఇరా అంటే నువ్వు అంటాడు ఏంటి ఇవ్వాలా ఇప్పుడు లేవు నా దగ్గర ఏం చేస్తే చేసుకోబో అంటారు అది వద్దు మనకు వచ్చేస్తాయి రిలేషన్స్ దెబ్బతింటాయి ఆ డబ్బులు ఎవరి మధ్య అయినా చిచ్చు పెడుతుంది అది వద్దు మనకు అయితే మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మంచి ఇంట్రెస్ట్ రేటు కానీ రిస్క్తో కూడుకున్నది ఇక్కడ సిక్స్ పర్సెంట్ అస్సలు రిస్క్ లేదు కనుక నాకు రిస్క్ లేని సిక్స్ పర్సెంట్ వద్దు రిస్క్ ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వద్దు మరి ఏం చే ఎంత వస్తే నాకు ముద్దు యావరేజ్ చేయండి సిక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ థర్టీ బై టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజ్ ద ఐడియల్ రేట్ ఆఫ్ రిటర్న్ విచ్ ఈజ్ హయ్యర్ సైడ్ ఆఫ్ రిస్క్ ఫ్రీ అండ్ రిస్క్ ఫుల్ యావరేజ్ అంటే రిస్క్ ఫ్రీ సిక్స్ రిస్క్ ఫుల్ ట్వెల్వ్కి యావరేజ్ ఫిఫ్టీన్ దిస్ ఇస్ అన్ హయర్ సైడ్ మరి లోవర్ సైడ్ ఎంత రావాలి మినిమం నాకు అంటే బ్యాంక్లో పెడితే సిక్స్ పర్సెంట్ విచ్ ఇస్ నాట్ బీటింగ్ ఇన్ఫ్లేషన్ సో అట్లీస్ట్ డబల్ రావాలి దానికంటే అంటే ట్వెల్వ్ పర్సెంట్ అంటే సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇన్ఫ్లేషన్ అనుకున్నా ఇంకొక ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా సో ట్వెల్వ్ అనే లోవర్ సైడ్ ఫిఫ్టీన్ అనే హయ్యర్ సైడ్ సైడ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మధ్య కనుక రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే దట్ విడ్ క్రియేట్ వండర్స్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రూల్ ఫిఫ్టీన్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఫిఫ్టీన్ ఇయర్స్ పీరియడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సిహెజీఆర్ వస్తే ఎగ్జాక్ట్లీ దట్ వన్ క్రోర్ ఒక కామన్ మ్యాన్ వన్ క్రోర్ గురించి ఆలోచించగలడా కానీ చాలా సింపుల్ ప్లానింగ్తో చేసేయచ్చు సింపుల్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో ఎక్కడ ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇక్కడ మీరు ట్రేడింగ్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఒక రిచ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదివితే ఆ బుక్లో ఉన్న మెయిన్ ఎసెన్స్ ఏంటి రిచ్ విల్ బికమ్ త్రూ బిజినెస్ అంటున్నాడు దట్ ఈస్ ట్రూ ఆల్సో మరి మీరు చేయగలరా లేదు మీరు బిజినెస్ చేయలేరు మరి ఏం చేయాలి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి నాట్ ద ట్రేడింగ్ కానీ పొద్దున్న వేస్తే మనకిప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లలో ఈ ట్వంటీ ట్వంటీ కరోనా తర్వాత లాక్డౌన్ తర్వాత పొద్దున్న లేస్తే మోత మోగి చేస్తున్నారు ట్రేడింగ్ 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 ఇలా పెనట్టి అలా పెరుగుతుంది ఇలా పెరిగితే అలా పైకి వెళ్ళిపోతుంది ఆప్షన్స్ ట్రేడింగ్ ఆప్షన్ చేయిను ఇవన్నీ బయట నుంచి చూసేవాళ్లకు చాలా లుక్ ఉంటాయి కానీ ఎంటర్ అయిన తర్వాత యాజ్ పర్ సెబీ రిపోర్ట్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజర్స్ యాజ్ పర్ జెరో ద సిఇవో నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ట్రేడింగ్ వాళ్ళ జెరో దా ప్లాట్ఫామ్ ఈస్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ లూజింగ్ మనీ ఆ గెయిన్ అవుతున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ బెటర్ దెన్ ఎఫ్ ఇది నా స్టేట్మెంట్ కాదు జీరో ద స్టేట్మెంట్ మీరు చూడొచ్చు సో క్లియర్ కట్గా ట్రేడింగ్ వల్ల లాస్ అవుతున్నారని సెబీ చెప్తోంది వాళ్ళ గణాంకాలు ట్రేడింగ్ చేసి మా జరుగుత ప్లాట్ఫామ్ మీద బ్యాంక్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా జనరేట్ చేయలేకపోతుంది చెప్తున్నారు ఇది ఎక్కడ జరుగుతుంది ట్రేడింగ్ సో ట్రేడింగ్ చేస్తూ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు ఇప్పుడు ఈ మిలీనియల్ గ్రూప్ ఉన్నారు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళకు లాంగ్ టర్మ్ అంటే ఏంటి జస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇస్ లాంగ్ టర్మ్ వన్ ఇయర్ ఇస్ ఎ షార్ట్ టర్మ్ ఇప్పుడు పెడితే రేపు పొద్దున పెరగాలి ఇమీడియట్ కోల్ అది పాసిబులా సింగిల్ నైట్ల స్టార్ అస్సలు పాజిబుల్ కాదు ఒక బేబీ బర్త్ అవ్వాలన్నా కూడా నైన్ మంత్స్ జస్టేషన్ పీరియడ్ ఉంటుంది ఒక ఒక మామిడి చెట్టు టెంక నాటితే ఐదు సంవత్సరాలు పడుతుంది అని పల్లి అంటే సో ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు ఇట్లా క్విక్ రావాలి వీడియో డబ్బులు మరి ఆ వీడియో ఓపెన్ చేసి చూడంగానే డబ్బులు ఎలా ప్లాన్ చేయాలి ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లో పెట్టాలని సంగతి తెలియదు వీడియో ఓపెన్ చేసి చూడంగా డబ్బులు వచ్చి పడిపోతే అప్పుడు ఇప్పుడు ఆ చెప్పే అతను మంచి పర్సన్ ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తుంటారు వాళ్ళందరూ పలానా వీడియోలు చూశాను వెయ్యి రూపాయలు పెట్ట పెట్టాడంటే పలానా స్టాక్ కొన్నాడు అది ఎన్ని కోట్లైంది అన్ని కోట్లైంది అని చెప్తారు అవి పెన్ని స్టాక్స్ అవి ఆ పెన్ని స్టాక్స్లో ఎన్ని అయ్యాయి పెన్ని స్టాక్స్లో పోనీ అయ్యాక ముందు చెప్పమనండి మనకు ఎవ్వరు చెప్పరు అయ్యాక చెప్తారు నాకు ఒక కాల్ చేసి నేను ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను నాకు నెలకు ఇరవై వేలు కావాలి నెలకు ఇరవై వేలు ఇస్ ఇట్ పాసిబుల్ బ్యాంక్ వాళ్ళు సంవత్సరానికి ఆరు పర్సెంట్ ఇవ్వడానికే చాలా కష్టపడుతున్నారు నెలకి ఎలా వస్తుంది నేను చాలా బీభత్సన క్లాస్ బికా అది పాసిబుల్ కాదు ఫస్ట్ అండర్స్టాండ్ ద రిస్క్ సో కనుక స్టాక్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏమో వాళ్ళని చూసి అంటే పులిని చూసి అక్కడ వదలపెట్టుకున్నట్టు నేను అలా అవ్వాలి నా సంపద పెరగాలనుకుంటారు చేసే పనేమో ట్రేడింగ్ ఇక్కడే మెయిన్ మిస్టేక్ జరుగుతుంది అంటే క్లియర్లీ ఐ కెన్ సే దట్ స్టాక్ మార్కెట్లో ఏదైతే మంచి ఉందో అది గ్రహించకుండా నాకు ఓవర్ నైట్ రిటర్న్స్ రావాలి ఫాస్ట్గా రావాలి అనే ఉద్దేశంతో ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ట్రేడింగ్ చేయకండి ఇన్వెస్ట్ చేయండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్లో ఏ షేర్స్ కొనాలి ఎప్పుడు కొనాలి తెలిసి ఉండాలి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం మళ్ళీ మీరు గత ఇరవై సంవత్సరాల హిస్టరీ తీసుకోండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ఎన్ని కంపెనీస్ ఈరోజు ఆ రేంజ్కి పెరిగి ఉన్నాయి ఒక ఇన్ఫోసిస్ ఒక హెచ్డిఎఫ్సి ఒక టీసీఎస్ ఒక ఏషియన్ పెయింట్స్ ఇలా లెక్క పెట్టుకు వెంట వెళ్తే ఒక గుప్పటి కంపెనీస్ దొరకవు మనకు మనకు ఇండియాలో లిస్ట్ అయిన ఆరు వేల ప్లస్ కంపెనీస్లో గ వంద కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ యొక్క కంపెనీస్ మార్కెట్ క్యాప్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కంపెనీస్ అంటే మన సంపద స్టాక్ మార్కెట్ సృష్టించినంత టాప్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కంపెనీసే అయితే ఎంతమంది ఈ కంపెనీస్లో పెట్టుంటారు అక్కడ ప్రాబ్లం ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళ క్రితము ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ కొనుంటే ఒక పదివేల రూపాయలు ఇవాళ హీనపక్షంలో ఒక నాలుగు నుంచి ఐదు కోట్లు ఇంక్లూడింగ్ డివిడెండ్ వేసుకుంటే కానీ ఎంతమంది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితము ఇన్ఫోసిస్ అనే కంపెనీ అంటే అప్పుడు మనకి ముప్పై ఏళ్ళ క్రితం కంప్యూటర్ తెలియదు ఆ రోజుల్లో అసలు సాఫ్ట్వేర్కి సర్వీసెస్ రిలేటెడ్ కంపెనీ ఇన్ఫోసిస్ రెండు వేల తర్వాత నుంచి ఇన్ఫోసిస్ టీసీఎస్ అనేవి కొంచెం నైన్టీ త్రీ ఫస్ట్ ఐపీఓ లిస్టెడ్ అప్పుడు ఎంతమంది దాన్ని నమ్మి పెట్టుంటారు పెట్టుకోండి ఎంతమంది ఉన్నారు ఈ ప్రాబ్లం అయితే నేను మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ గురించి ఆలోచిస్తే నాకు మరో ఇన్ఫోసిస్ ఎవరు చెప్తారు మరో హెచ్డిఎఫ్సి ఏదొస్తుంది ఎవరు తెలీదు కనుక ఇలా తెలియదు కాబట్టి ఎవరో ఏదో చెప్పి ఇవాళ కొంటే పెరుగుతుంది టిప్స్ చూసి ఆప్షన్ ట్రేడింగ్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎంతమంది లాస్ అవుతున్నారో వాళ్ళ యొక్క పోర్టెస్ట్రీ అర్థమవుతుంది సో అది కాదు ట్రేడింగ్ చేసి ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నారే వీళ్ళెవ్వరూ ట్రేడింగ్ చేసి సంపద సృష్టించుకోలేదు ఇన్వెస్ట్ చేసి చేశారు సో ఇన్వెస్ట్ చేయండి ఎక్కడ చేయాలనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి కలిసి నాకు నా గోల్ నా గోల్ ఏదైతే రిటైర్మెంటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ ఈ గోల్కు తగ్గట్టుగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఎంచుకోండి దీనికి బెస్ట్ సూటబుల్ ఈస్ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు మనం చెప్పామే ట్వెల్వ్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి వస్తే మంచి రిటర్న్ అనుకున్నామే ఆ ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ రావాలి అంటే ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అగైన్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే ఈ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఏమవుతుంది మీకు మార్కెట్స్ మీరు గత హిస్టరీ తీసుకోండి ఆన్ అండ్ యావరేజ్గా మార్కెట్స్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్సే ఇచ్చాయి అంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ కాదు యావరేజ్ ఆఫ్ రిటర్న్స్ దీంట్లో ఒక ఐదేళ్ల కంటే ఎక్కువ ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ కూడా ఈరోజు నెగిటివ్ లేదు మీరు సెవెన్ ఇయర్స్ కనుక ఉంటే ఏది నెగిటివ్ రాదు సో కనుక మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ ఎలా చేయాలి ఏ ఫండ్స్లో పెట్టాలి అలా చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో వచ్చే మంచిని మాత్రమే గ్రహించగలము ఆ ట్రేడింగ్ హ్యాబిట్ వదిలేస్తే డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ మోర్ వెల్త్ దెన్ ఎనీ అదర్ ఎల్స్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనము ఒక బ్యాంక్లో పెడితే సేఫ్ ఉంటుంది ఆరు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పెడితే నాకు మార్కెట్ పడిపోతుంది నష్టం వస్తుంది ప్రాబ్లం లేదు ఒకటే ఒక చిన్న చిట్కా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని వన్ క్రోర్కు టూకు మలుచుకోవచ్చు ఏంటది స్టే ఇన్వెస్టెడ్ అంతే మీరు ఇప్పటిదాకా హిస్టరీ తీసుకోండి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఇండియాలో ఉన్న ది బెస్ట్ కంపెనీస్ అని ఏదైతే మెన్షన్ చేస్తున్నారో హెచ్డిఎఫ్సి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా దాని చారిత్రాత్మక సిఎజీఆర్ తీసుకుంటే ఎంత ఉంటుంది తెలుసా ఇరవై ఐదు ఇరవై ఆరు పర్సెంట్ అంతే మీకు అదే సేమ్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి మ్యూచువల్ ఫండ్ అంత ఇచ్చింది ఇరవై పర్సెంట్ ప్లస్ ఇచ్చింది నా దగ్గర లిస్ట్ ఉంది ఇరవై రెండు ఇరవై పర్సెంట్ ఇచ్చింది ఏమి చేయకుండా కానీ అదే పీరియడ్లో ఎన్ని కంపెనీస్ ఇచ్చాయి అర్థం చేసుకోండి అప్పటి నుంచిన కంపెనీస్లో ఎన్నో కంపెనీ ఎగిరిపోయాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీ ఎగిరిపోయాయి ఒక హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ కంపెనీస్ మాత్రమే ఇలా రిటర్న్స్ జనరేట్ చేశాయి కానీ అన్ని మ్యూచువల్ ఫండ్స్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ నుంచి ఉన్న ఉన్నాయో ఈ రోజు తీసుకుంటే దాదాపు ట్వంటీ ప్లస్ ఏ ఉన్నాయి సో యూఆర్ గెటింగ్ యువర్ సీఏజిఆర్ కంపౌండ్ రిటర్న్స్ వస్తుందా ఇన్వెస్ట్ చేస్తే జరుగుతుందా సో మరి ఎందుకు భయపడుతున్నారు మనం జనరల్గా చూస్తుంటాం మార్కెట్లో అగో స్టాక్ మార్పు పెట్టి లాస్ అయ్యాడు అని అయితే మరి మీరేం చేశారు అంటే నేను చిట్టి కట్టి మా అమ్మాయి పెళ్లి చేశాను నేను ఇంకోటి ఏదో సేవింగ్స్ మన ఇది చేస్తాను లేకపోతే పాలసీ తీసుకొని మా అమ్మాయి పెళ్లి చేశాను మా వాడికి విదేశాలు పంపించా అని చెప్తారు కానీ ఎవరైనా నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి పిల్ల పెళ్లి చేసా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసి నేను మా వాడికి విదేశాలు పంపించా అని విన్నారా ఎప్పుడైనా అసలు ఎక్కడ అది ఉండదు ఉండదు అదే ఇక్కడ జనాల్లో ఉన్న ఒక మిత్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే నష్టం ఎవరు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సంపద సృష్టించారని ఎవరు చెప్పరు కానీ ఎగ్జాంపుల్ మనం ఏం చూస్తాం రియాలిటీలో ఒక ముఖేష్ అంబానీ దగ్గర నుంచి ఒక ఎల్ దగ్గర నుంచి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం అక్కడ అది ఉంది కామన్ మ్యాన్ గ్రౌండ్ రియాలిటీ ఇది ఉంది సో దీన్ని ఎదుర్కోవాలంటే సింపుల్గా మీరు ఇన్వెస్ట్ చేయండి డోంట్ ట్రేడ్ ట్రేడ్ చేస్తే చేతులు కాలతాయి సో ఆ ట్రేడింగ్ కూడా ఎలా చేయాలి నేర్చుకొని చేయండి మనకు యూట్యూబ్లో చెప్పే ఇన్ఫేస్ అంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేసి చెప్తున్నారు అదొక అదొక వాళ్ళకు వాళ్ళకు బిజినెస్ అది వాళ్ళ యొక్క బిజినెస్ చేస్తున్నారు అది వాళ్ళ బిజినెస్ అది ఆ బిజినెస్ అప్పుడే మనం పడొద్దు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి సింపుల్గా ఏ ఫండ్స్ చేయాలి ఏంటి తెలియదు కదా ఒక అడ్వైజర్ని అడగండి ఫైనాన్షియల్ ప్లాన్ అడగండి అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అవుతే మీకు కావాల్సిన సంపద సృష్టిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు యా